ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలం పోలవర పంచాయతీ సచివాలయం 3వ పరిధి కొత్తరామయ్యపేట గ్రామంలో గడువు గడుపుకో మన ప్రభుత్వ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం పాల్గొన్నారు. పోలవరం చేరుకున్న ఎమ్మెల్యేకు ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాస్ బాబు, తహసీల్దార్ బి సుమతి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేక్ను కట్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు డిక్లరేషన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సచివాలయ మళ్ళీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఇచ్చేసిన సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకి, పెద్దలకి, పార్టీకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి సచివాలయ సిబ్బంది వారికి ప్రొఫెషనల్ డిక్లరేషన్ అవడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలపడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా వారికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి సచివాలయ వ్యవస్థ అంటే మరి ఈరోజు ప్రపంచానికి, దేశానికి మరి ఆదర్శంగా నిలిచింది. 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మరి సచివాలయ వ్యవస్థ ఏర్పడాలి. మరి ముఖ్యమంత్రి గారు ప్రజలకి పరిపాలన దగ్గరలోకి తీసుకెళ్ళాలి. మేడం గారండి, ఈ రామాయపేట ఆర్ఎండ్ఆర్ కాలనీ తిరుగుతున్నాను. ఈ వీళ్ళకి భూములు వీళ్ళకి ల్యాండ్ ల్యాండ్ ఇవ్వడం, సైట్లు ఏమి ఇచ్చారు, ఈ రిజిస్ట్రేషన్కి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదంట. సైట్స్కి ఇంటి స్థలాలు, కూతుర్లకి కొడుకులకి రాసేవాళ్ళు కదా రిజిస్ట్రేషన్, అది ఇవ్వడం లేదంట.